పుత్రుడు పున్నామనరకం దాటిస్తాడనే పురాణాలను నమ్మి సగటు హిందువునరా నేను. నాకు తలకొరివి పెట్టడానికి కొడుకువు నువ్వున్నావు. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకుంటే నిన్ను పున్నామనరకం దాటించేదెవర్రా? నీకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. నా సంతృప్తి కోసం మీరు అలా మాట్లాడుతున్నారు. నాకు అరవింద్ పెళ్లి చూడాలని ఉంది. వెంటనే ప్రేమేలకి అరవింద్కి పెళ్లి చేసే. ఈ పరిస్థితుల్లో అరవింద్కి పెళ్లి ఏంటి పార్వతి? నేను మంచం మీద నుంచి చేరేది ఇంటికి కాదండి, నా కొడుకు దగ్గరికి. ఒక కొడుకు వల్ల కాడికి చేరడం చూశానండి. కనీసం రెండో కొడుకునైనా పెళ్లి పీటల మీద చూపించండి. పడదా? అది ఎక్కువ మక్కువ లేనిదనేగా. అవునులేండి, దాన్ని కోడలిగా తెచ్చుకుంటే మీకు పైస కట్నం రాదు. నేను చచ్చిపోయిన తర్వాత దాన్ని అడ్రస్ లేని వాడికి కట్టబెట్టచ్చు. అప్పుడు మీ స్టేటస్కు తగిన సంబంధం తెచ్చుకుని వైభవంగా పెళ్లి చేయొచ్చు. అంతేగా? అది కాదమ్మా, నాకెవరేం చెప్పక్కర్లేదు. ఇంట్లో సంబంధం ఇంట్లో చేసి నా కళ్ళకు చూపించమంటే ఏమిటి మీకు అభ్యంతరం? ఇప్పుడు అరవింద్కి పెళ్లి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అలా చేస్తే ప్రేమిల పసుపు కుంకాలు నిలబడవు కాబట్టి. అరవింద్, నాన్న నాకు చెప్పని ఉండాల. అబ్బా, తమ్ముడిని చంపింది నేనేనమ్మా. మామయ్యా, నేను పొడుపు కథ పొడుస్తాను, విప్పుతావా? చెట్టున సంగి, రాతిన రంగి, తీగ మీద తిమ్మ, భావనోట్లో వసంతమాడారు. తాంబూలం. అందుకో మామయ్య తాంబూలం. నువ్వు నీతిగల న్యాయమూర్తిగా బావకు ఒరి శిక్ష వేసినా నేను బావనే పెళ్లి చేసుకుంటాను. అమ్మా నాన్న చనిపోతే నన్ను అనాథాశ్రమంలో చేర్పించకుండా ఎంత దాన్ని చేసింది అత్తయ్య. అత్తయ్య కోరిక తీర్చడం కోసం నేను విధవరాలైనా పర్వాలేదు. ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేయలేను. ముందు అరవింద్ని శిక్షించి తప్పించాలి. ఎక్కడ దొరికింది? పరిమర్లోనండి. ఈ లెటర్లు ఫోటోలు చూస్తే నా కూతుర్ని చంపింది ఎవరో నీకే అర్థమవుతుంది. తన చావు కారణం అజయ్ అని ఆఖరి క్షణాల్లో మీ అమ్మాయి చెప్పిందని మీరే చెప్పినట్లు మా రికార్డ్స్ లో ఉంది. నేను అలా చెప్పలేదు. ఈ ఫోటోలు, లవ్ లెటర్స్ చూశాక నిజమైన హంతకుడు అరవింద్ అని నాకు తెలిసింది. ప్రేమించిన వాడు ప్రాణం ఎందుకు తీస్తాడు? అజయ్ కూడా మీనాని ప్రేమించాడు, కానీ మీనా అతని ప్రేమను తిరస్కరించింది, కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఇది తెలుసుకున్న అరవింద్ తమ్ముడిని మందలించడానికి ఆ లొకేషన్కు వెళ్లి అతనితో ఘర్షణకు దిగి చంపేశాడు. అందుకు సాక్షి నా కూతురే కనుక దాన్ని కూడా చంపేశాడు. ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు? హత్య జరిగిన లొకేషన్ లో మీరున్నారా? ఊహించాను. ఓహో, సిఐడి డిపార్ట్మెంట్ లో చేరకపోయారా? మిస్టర్ వేణుగోపాల్, కూతురు పోయి నేనేడుస్తుంటే నీకు తమాషాగా ఉందా? తమాషా చేస్తున్నది మీరు.
జడ్జి గారు మీ తమ్ముడికి ఉరిశిక్ష వేశారని, ఆయన చిన్న కొడుకు కారణంగా మీ అమ్మాయి చనిపోయిందన్న కోపంతో జడ్జి గారి పెద్ద కొడుకు అరవింద్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కాదు, జడ్జి గారి మోచేతి నీళ్లు తాగి పెరిగి పెద్ద అయ్యావు గనక నువ్వే ఆయన పెద్ద కొడుకును కాపాడాలని చూస్తున్నావు. మిస్టర్ చిన్న కేశవ్, అసందర్భంగా మాట్లాడుతున్నా. చాలా సందర్భంగా మాట్లాడుతున్నా. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు ప్రేమించిన వాడితో లేచిపోయిందేమో అంటే మా కానిస్టేబుల్ కాళ్ళ పట్టుకున్నారు. ఈనాడు మీరే కబురు మోసుకొచ్చారు. అవన్నీ నీకు అనవసరం. నేను కేసు పెడతా అంటే అరెస్ట్ చేయడానికి నీకేంటా అభ్యంతరం? తన కొడుకు చావుకి మీరే కారణమని జడ్జి గారు చెప్పారు. ఆ మాట విని మీకు సంకెళ్ళు వేశానా? నేను కేసు పెట్టడానికి వచ్చాను. రాసుకుంటావా లేక మీ పై అధికారులను కలవమంటావా? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అంటే సత్యాన్ని చెప్పు అని చెప్పిన వేదమే ఎదుటివారి మాన ప్రాణహాని జరిగే పక్షంలో సత్యాన్ని చెప్పొద్దు అని చెప్పింది. ఇది మరీ డబుల్ స్టేట్మెంట్ లా ఉంది తాతయ్య. ఋషి వాక్యం చెప్పానమ్మా. నేను ఒప్పుకోను. నువ్వు ఏదైనా నేరం చేసావు అనుకో. నేనెందుకు చేస్తానే? నువ్వు కాకపోతే పెద్ద బావా ఏదైనా నేరం చేశాడనుకో, పెద్దబాబు ఏదైనా నేరం చేశాడనుకో, మావయ్య శిక్ష వేయకుండా ఉంటారా? బావెందుకు నేరం చేస్తాడమ్మా? చేస్తే అన్నాను గాని చేశాడనలేదుగా. సరే, నీ ధర్మ సందేహం తీర్చడానికి ఒక కథ చెబుతాను విని. ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడట. ఆయన చూస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఆందోళనగా పరిగెత్తుకుని వచ్చి పొదల ఇంట్లో దాక్కున్నారు. వాళ్ళను వెంబడిస్తూ బందిపోట్లు వచ్చారు. ఇంతకుముందు ఇటుగా ఒక కుటుంబం వచ్చారు, వాళ్ళు ఎటు వెళ్లారు అని ముని అడిగారు. సత్యం వదా అని నేర్చుకున్న ఆ మహాముని ఆ పొదరింట్లో ఉన్నారు అని నిజం చెప్పాడు. వాళ్ళు ఆ కుటుంబాన్ని చంపేసి వాళ్ళ దగ్గరున్న బంగారం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు చనిపోయిన ముని సరాసరి నరకానికి వెళ్ళాడట. కళ్ళబోయిన ముని, ఇదేమిటయ్యా యమధర్మరాజా, అస్ఖలిత బ్రహ్మచారిని, అసత్యం ఆడి ఎరుగుని వాణ్ణి, స్వర్గానికి వెళ్ళాలి గాని నరకానికి ఎందుకు వచ్చాను అని అడిగాడట. నీ మూలంగానే బందిపోట్లు బ్రాహ్మణ కుటుంబాన్ని చంపేశారు, దాని మూలంగా బ్రహ్మహత్యాపాతకు నీకు చుట్టుకుంది అని చెప్పాడట. ఇంతకీ ఈ పురాణం చెప్పేది ఏమిటి తాతయ్య? ఒక మనిషి ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు దానికోసం అబద్ధం ఆడినా పర్వాలేదు, తప్పు చేసినా ఒప్పే అని అర్థం. నమస్తే అంకుల్. అరవింద్, అమ్మిచ్చిన చైన్ ఎక్కడ? చైన్? ఇదిగో. అది ఇదిగో ఇక్కడ ఉంది. ఆహా, ఈ చైన్ అదే ఎక్కడ దొరికింది? హత్య జరిగిన స్థలంలో. ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావా? చెప్పరు మీన్. అదే అదేమిట్రా, తమ్ముడిని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాడి కష్టాలు చూసి భరించలేక నీ చేయిని తీసి ఇచ్చా అని చెప్పావు కదా. అప్పుడే ఇచ్చాను. సారీ అంకుల్, ఇది నా అనుమానం కాదు.